తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా నిరంకుశంగా అభ్యంతరకరంగా ఉందని, ఈవేళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేసిన సంఘటన, రెండు రోజులుగా దళిత సంఘాలు ప్రజా సంఘాలు స్పందిస్తూ ఉంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా నిరంకుశంగా ఉంది. ఇది చాలా అభ్యంతరకరం. ఇవాళ ఏదైతే వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యుడు అనంత ఉదయ్ భాస్కర్ తన మాజీ డ్రైవర్ని హత్య చేసి రెండు రోజులుగా దానిపైన ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ స్పందిస్తూ ఉంటే పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహారం చేసి ఇవాళ అనపర్తి నియోజకవర్గానికి చెందిన ఆ సుబ్రహ్మణ్యం డ్రైవరు ఆ బాడీ గొల్లలు మావడాడు వస్తూ ఉంటే ఆ బాడీని ఈ నియోజకవర్గం మాజీ ప్రజాప్రతినిధిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న నేను సందర్శించడం భౌతికానికి నివాళులు అర్పించడం ఒక బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించకుండా ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ నన్ను గృహ నిర్బంధం చేసి పోలీసులను కాపలా పెట్టి బయటికి వెళ్లకుండా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం. మరి అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మా పక్కన ఉన్న రామచంద్రపురం నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ సమావేశానికి నేను పరిశీలకుగా హాజరవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చకుండా కూడా పోలీసులు ఉదయం నిరోధించడం జరిగింది. చివరికి ఎస్పీ గారితో మాట్లాడితే మీరు గొల్లలు మావడాడు వెళ్ళను అని హామీ ఇచ్చి ఒక రామచంద్రపురం మాత్రమే అంటే అనుమతిస్తామని అనుమతించడం, మేము రామచంద్రపురం వెళ్తూ ఉంటే మా వెనకాలే ఒక వాహనంలో పోలీసులు మమ్మల్ని అనుసరించి మరలా మేము తిరిగి వచ్చే వరకు కూడా మమ్మల్ని అనుసరిస్తూనే ఉండడం అనేది ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. బహుశా బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి నిరంకుశ విధానాలు ఎప్పుడూ అవలంబించి ఉండరు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి చనిపోతే అందులో ఒక దళిత యువకుడు అధికార పార్టీ నాయకుడి యొక్క దార్శనికానికి బలైపోతే ఆ వ్యక్తిని ఆ భౌతిక కాయాన్ని పరామర్శించడం అనేది ఒక విధి. ఆ విధిని నిర్వర్తించకుండా ఇవాళ పోలీసులు నిరోధించడం చాలా దురదృష్టకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ ఇవాళ బాధిత కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్సీసీఎల్ బృందం భౌతిక కాయాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా బాధిత కుటుంబంతో సాక్షాత్తు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం కూడా జరిగింది. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దానికి అనపర్తి నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా బాధిత కుటుంబానికి అన్ని విషయాల్లోని వారికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన మాట ప్రకారంగానే తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు పోలీసులు ఇవాళ ప్రవర్తించిన విధానాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం.